నమస్తే, వెల్కమ్ టు నవతా టీవీ. వాళ్ళ న్యూస్ అప్డేట్ చూద్దాం. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బ్యాంకులకు చెందిన ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మారటోరియం విధించిన బ్యాంకు ఖాతాదారులకు కూడా డిపాజిట్ బీమా వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ డిఐసిజిసి చట్ట సవరణకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అందుకు సంబంధించిన వివరాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. భారతీయ రిజర్వ్ బ్యాంకు యాజమాన్యంలోని డిఐసిజిసి బ్యాంకు డిపాజిటర్లకు ఈ బీమాను అందిస్తోంది. 2020లో ఈ బీమా మొత్తాన్ని 1 లక్ష నుంచి 5 లక్షల రూపాయల వరకు పెంచారు. అయితే ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసి లిక్విడేషన్ చర్యలు ప్రారంభించిన తర్వాతే డిఐసిజిసి నుంచి బీమా మొత్తాన్ని పొందేందుకు వీలుంటోంది. తాజాగా ఈ డిఐసిజిసి చట్టాన్ని సవరించడంతో దివాళా అంచును ఉన్న బ్యాంకుల ఖాతాదారులు తమ నిధులను వెనక్కి తీసుకునేందుకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. బ్యాంకు నష్టాల్లో ఉండి సాధారణ కార్యకలాపాలపై ఆర్బీఐ తాత్కాలిక నిషేధం విధించినప్పుడు, ఖాతాలు స్తంభింపచేసినప్పుడు 5 లక్షల రూపాయల వరకు నిధులను బీమా ద్వారా పొందే వీలుంటుంది. మరి ఈ బీమా ఎప్పుడు వర్తిస్తోంది అంటే, 2 వేర్వేరు బ్యాంకులో డిపాజిట్లు ఉన్నప్పుడు ఆ 2 బ్యాంకులు మూసివేత దిశగా వెళ్తే ఒక్కో బ్యాంకులో ఉన్న ఖాతాల మీద 5 లక్షల రూపాయల వరకు అంటే 10 లక్షల రూపాయలకు బీమా ఉంటుంది. ఒకే బ్యాంకులో ఒక వ్యక్తి వద్ద ఉన్న అన్ని డిపాజిట్లు మొత్తం 5 లక్షల రూపాయలకు మించి ఉంటే అసలు వడ్డీ మొత్తంతో కలిపి 5 లక్షల రూపాయల వరకు మాత్రమే పొందగలుగుతారు. అలాగే బ్యాంకు ఖాతాకు అనుబంధంగా ఉన్న పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, పెద్దల పొదుపు పథకం ఖాతాలకు కేంద్ర ప్రభుత్వ హామీ ఉంటుంది. కాబట్టి వీటిని బీమా మొత్తంలో కలపరు. బ్యాంకులు ఆర్థికంగా విఫలమై డిపాజిటర్లకు చెల్లించేందుకు డబ్బులు లేనప్పుడు ఆ బ్యాంకుల్లో ఉన్న ఖాతాదారులకు ఈ బీమా వర్తిస్తోంది. ఇకపోతే అన్ని వాణిజ్య బ్యాంకులు, విదేశీ బ్యాంకులతో పాటు రాష్ట్ర, కేంద్ర, పట్టణ సహకార బ్యాంకులు, లోకల్ ఏరియా బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులో చేసే డిపాజిట్లకు ఈ బీమా రక్షణ ఉంటుంది. కానీ ప్రాథమిక సహకార సంఘాలలో చేసే డిపాజిట్లకు ఇది వర్తించదు. పొదుపు, స్థిర, కరెంట్, రికరింగ్ డిపాజిట్ వంటి అన్ని బ్యాంక్ డిపాజిట్లకు కలిపి ప్రతి ఖాతాదారుడికి 5 లక్షల రూపాయల మొత్తం మీద బీమా వర్తిస్తోంది. ఒకే వ్యక్తికి వేర్వేరు హోదాల్లో ఖాతాలుంటే వాటికి విడివిడిగా బీమా రక్షణ ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తికి తన డిపాజిట్లపై 5 లక్షల రూపాయల వరకు బీమా ఉంటుంది. అదే వ్యక్తికి వేరొకరితో ఉమ్మడి ఖాతా ఉంటే దానికి బీమా లభిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.